Hey students, next question from our series, that is from Dhruva Edutainment and Vidu classes. Friends, hey friends, prashna vital capacity anaganeemi dani pramukhyate enti. Friends, vital capacity anaganeemi dani pramukhyate enti. Friends, ee prashna manaki second year zoology యూనిట్ 1 మీద ఉంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఆ చాప్టర్ పేరు? శ్వాసించడము మరియు వాయువుల వినిమయము, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. వన్ సెకండ్ ఫ్రెండ్స్, వాట్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్? వైటల్ కెపాసిటీ అనగానేమి దాని ప్రాముఖ్యతను వివరించము. ఫ్రెండ్స్, మనం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని గుర్తించడానికి మనకి 4 వాల్యూమ్స్ ఉంటాయి, లంగ్ వాల్యూమ్స్, 4 కెపాసిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 4 లంగ్ వాల్యూమ్స్ ఏంటి ఫ్రెండ్స్? మీ అందరు తెలుసు, టైడల్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అండ్ రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ వాల్యూమ్స్ కొన్ని కలిసి మనకు కెపాసిటీస్ నేర్పరుస్తా ఫ్రెండ్స్. మనకు లంగ్ కెపాసిటీస్ ఉన్నట్లయితే వైటల్ కెపాసిటీ, టోటల్ లంగ్ కెపాసిటీ, ఫంక్షనల్ రెసిడ్యువల్ కెపాసిటీ, ఈ విధంగా 4 ఉంటాయి ఫ్రెండ్స్. అందులో మనకి ఈరోజు ప్రశ్న ఏంటి ఫ్రెండ్స్? వైటల్ కెపాసిటీ అనగానేమి దాని ప్రాముఖ్యత ఏంటి ఫ్రెండ్స్? మనం వైటల్ కెపాసిటీ అన్న ప్రశ్నకు 2 రకాలుగా జవాబు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సీ ఫ్రెండ్స్, దీన్ని 2 రకాలుగా నిర్వచించవచ్చు. ఫస్ట్ డెఫినేషన్ ఫ్రెండ్స్, బలవంతపు నిశ్వాసం తర్వాత ఫ్రెండ్స్ ఫోర్స్డ్ ఎక్స్ప్రెషన్, మనం గాలిని బలవంతంగా ఊపిరితిత్తులను బయటకు పంపిన తర్వాత ఊపిరితిత్తులలోకి పీల్చే గరిష్ట గాలి మొత్తాన్ని వైటల్ కెపాసిటీ అంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ డెఫినేషన్, బలవంతపు ఉచ్ఛ్వాసము తర్వాత ఊపిరితిత్తులలోకి పీల్చే గరిష్ట గాలి మొత్తాన్ని వైటల్ కెపాసిటీ అంటాం ఫ్రెండ్స్. ఇది ఒక రకమైన డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్. కమ్ టు సెకండ్ ఫ్రెండ్స్, సేమ్ డెఫినేషన్ ఫ్రెండ్స్, బలవంతపు ఉచ్ఛ్వాసము తర్వాత ఫ్రెండ్స్, బలవంతపు మొదట ఏం చేసాం ఫ్రెండ్స్? బలవంతపు ఉచ్ఛ్వాసం చేసాము, తర్వాత లోనికి గరిష్ట గాలిని పీల్చుకున్నాం. రెండో దాంట్లో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? బలవంతపు ఉచ్ఛ్వాసము తర్వాత ఊపిరితిత్తుల నుండి బయటికి పంపించే గరిష్ట గాలి మొత్తాన్ని వైటల్ కెపాసిటీ అంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హియర్ యు ఆర్ గివింగ్ 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్. ఫస్ట్ దాంట్లో ఏం చేసాం ఫ్రెండ్స్? ఫస్ట్ ఏం చేసాం మనం? మొత్తం ఊపిరితిత్తుల్లో ఉన్న గాలిని బయటికి పంపించాం, బలవంతంగా పంపించి మళ్ళీ సాధ్యమైనంత వరకు లోనికి ఉచ్ఛ్వాసం గాలి తీసుకున్నాం, దాన్ని కూడా వైటల్ కెపాసిటీ అంటాం. అలాగుండా రెండోది ఏం ఫ్రెండ్స్? బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఇన్స్పిరేషన్ చేసుకున్నాం, తర్వాత బయటికి పంపించాం, దాన్ని కూడా మనం వైటల్ కెపాసిటీ అంటాం ఫ్రెండ్స్. వన్ సెకండ్ ఫ్రెండ్స్, బలవంతపు నిశ్వాసము తర్వాత ఊపిరితిత్తులలోకి పీల్చే గరిష్ట గాలి మొత్తాన్ని వైటల్ కెపాసిటీ అంటాం, లేదా బలవంతపు ఉచ్ఛ్వాసము తర్వాత ఊపిరితిత్తుల నుండి బయటికి పంపించే గరిష్ట గాలి మొత్తాన్ని వైటల్ కెపాసిటీ అంటాం ఫ్రెండ్స్. సో వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇంపార్టెంట్, టీవి అనగా టైడల్ వాల్యూమ్ ప్లస్ ఐఆర్వి అనగా ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ప్లస్ ఈఆర్వి అనగా ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ ఫ్రెండ్స్. వైటల్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఫ్రెండ్స్? టీవి ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి ఫ్రెండ్స్. టీవి ప్లస్ ఐఆర్వి ప్లస్ ఈఆర్వి. సి ఫ్రెండ్స్, మరి వైటల్ కెపాసిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఫ్రెండ్స్? వైటల్ కెపాసిటీ యొక్క ప్రాముఖ్యత ఏంటి చూడండి ఫ్రెండ్స్? ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిని గుర్తించడానికి తోడ్పడుతుంది. సో ఇప్పుడు లంగ్ కెపాసిటీ ఇది ఒకటి ఫ్రెండ్స్. సో మనకు పల్మనాలజిస్టులు మనం ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిని గుర్తించాలంటే వాళ్ళు ఫస్ట్ దేని ద్వారా గుర్తిస్తారు ఫ్రెండ్స్? వైటల్ కెపాసిటీ ద్వారా గుర్తిస్తారు. సో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధిని గుర్తించటకు వైటల్ కెపాసిటీ ఉపడుతుంది. సో ఒక ఆరోగ్యవంతమైన మానవులో వైటల్ కెపాసిటీ ఎంత ఫ్రెండ్స్? 4,000 నుండి 4,600 ml ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్. వాట్ ఈస్ ద వైటల్ కెపాసిటీ ఆఫ్ ఎ హెల్దీ మ్యాన్ ఫ్రెండ్స్? 4,000 to 4,600 ml. సీ ఫ్రెండ్స్, వైటల్ కెపాసిటీ వాట్ ఫ్రెండ్స్? టీవి టైటల్ వాల్యూమ్ 500 ml, ఐఆర్వి 2,500 to 3,000 ml,
ERV 1000 to 1100 ml. Friends, this is for heat and MCL. No need to write in the IPE. Okay, friends? One second, friends. Even the next one definition, friends. Vital capacity. Anagar, Amy, Dhani, Pramukhya, Amy. Okay, friends. Thank you. Good day.